చంద్రబాబు సీఎం జగన్ మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరుకుంది. రాష్టంలో వైసీపీని చిత్తుచితిగా ఓడించి బంగాళాఖాతంలో వేయాలన్నారు మాజీ సీఎం చంద్రబాబు. అయితే చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఒక్కడి మీదే యుద్దం చేసేందుకు అన్ని పార్టీలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎప్పుడైనా ఇక్కడ హింసుందో తమ్ముళ్ళో నేను అడుగుతున్నా మిమ్మల్ని, దాడులు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి ఒకటిగా తమ్ముళ్ళు ఎన్ని చెప్పినా తప్పే తక్కువే మా తమ్ముడు చెప్తున్నాడు. జగ్గిరెడ్డి అవినీతి ఇక్కడ, జగ్గిరెడ్డి అవినీతి అక్కడ. అవునా కాదా నేను అడుగుతున్నా. అవినీతి అవినీతి, దోపిడీనే దోపిడీ, మామూలు దోపిడీ కాదు ఇది, మహాదోపిడీ. అవునా కాదా? అందుకే వచ్చా ఒక జట్టుగా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి మేముందరికి వచ్చాం. ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు, ఈ ప్రభుత్వం పోవాలి, రాష్ట్రానికి పట్టిన శని పోవాలని మొదటి నుంచి మాట్లాడిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు, ప్రజాహితం కోసం పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బీజేపీతో కూడా అందరం కలిసి వచ్చాము. ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ లో ఉంది, ఈ మళ్లీ వస్తుంది, కానీ మా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దగాబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికలు ఒక హాబిచువల్ అఫెండర్, ఒక హాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతూ ఉన్నా. ఈ యుద్ధంలో దత్తపుత్రుడు, ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి, ఈ యుద్ధంలో ఓ దత్తపుత్రుడు, ఓ యెల్లో మీడియా అంటే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, ఈ వీరందరూ కాక ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరో పార్టీ, వీరంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాష్ట్ర ప్రజల వ్యతిరేక పక్షం, వీరిది చంద్రబాబు పక్షం. వీరందరూ యుద్ధం చేస్తా ఉన్నారు, వీరందరూ యుద్ధానికి వస్తా ఉన్నారు, కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద. ఇన్ని జెండాలు ఏకమవుతా ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి, కుతంత్రాలు కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కేవలం మీ బిడ్డ ఒక్కడే ఇటువైపునా.